Welcome back to our channel, Bhavana Vamsi Telugu Vlogs. Andar baagunnara, neenaithe chaala baagunnanandi. Ee roju vachesariki nenu meeto em share chesukobothunnanante pre bridal skin care tips gurinchi ee roju nenu meeto share chesukobothunnanandi. So idi bridal season kabatti nannu bridal series cheyamantunnaru kabatti so naaku telisinavi konni meeto ee roju nenu share chesukobothunnanu. Not only ammayilandi abbayilu kuda marriage inka 3-4 months undi 2-3 months undi annappudu ఈ మినిమం కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైంలో స్కిన్ కేర్ టిప్స్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది, గ్లోయీగా ఉంటుంది. సో హెల్తీగా గ్లోయీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మ్యారేజ్ పిక్స్లో కానీ వీడియోస్లో కానీ చాలా బాగా పడతామన్నమాట. సో ఈరోజు నేను ఈ టిప్స్ కొన్ని టిప్స్ నాకు తెలిసినంత వరకు నేను కొన్ని ఫాలో అయినవి సో నేను కొన్ని ఫాలో అవ్వనివి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఈరోజు నేను చెప్పినట్టు బ్రైడల్ ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్లో వచ్చేసరికి ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఏంటి అని అంటే lots and lots ఆఫ్ వాటర్ తప్పకుండా తీసుకోవాలండి. ఎక్కువ ఎందుకు అని అంటే ఇది సమ్మర్ సీజన్ కూడా కదా. సో సమ్మర్ సీజన్లో ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎంత వాటర్ తీసుకుంటే అంత స్కిన్ అనేది చాలా గ్లోయీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన వెయిట్ని పట్టి అంటే వాటర్ తీసుకోమన్నాం కదా అని చెప్పి ఎక్కువగా ఓవర్ఫ్లో వాటర్ కూడా తీసుకోకూడదండి. మన వెయిట్ని పట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి. సో చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో మనకి మీరు ఒకవేళ టైం టు టైం వాటర్ తీసుకోలేకపోతున్నారు, మీరు మర్చిపోతున్నారు అని అంటే ఒక బాటిల్ పెట్టేసుకోండి, మీ వరకు ఒక బాటిల్ పెట్టేసుకోండి. మనకి చాలా అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కనిపిస్తూనే ఉంటాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్. మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి చెక్ చేయండి, వాటర్ రిమైండర్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో మీరు టైం పెట్టేసుకొని టైం టు టైం వాటర్ అనేది తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ టిప్ ఇదేనండి, lots and lots ఆఫ్ వాటర్ తీసుకుంటేనే మీ స్కిన్ చాలా గ్లోయీగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మన మ్యారేజ్కి హెయిర్ కూడా ఉండాలి కదా అమ్మాయిలకి, అప్పుడే కదా మనం చాలా బాగుంటాము. సో హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి అని అంటే మీరు మెయిన్గా ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని జ్యూసెస్ ఉంటాయి. కొంతమంది ఏంటి అని అంటే మ్యారేజ్ అని అంటే కొంతమంది అమ్మాయిలు ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. సో మ్యారేజ్లో సన్నగా కనిపించాలి అని చెప్పి డైట్ ఫాలో అవుతూ ఉంటారు. అట్ దట్ కండిషన్ ఆ కండిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో డైట్ ఫాలో అవుతున్నారు అని అంటే మీరు హెల్దీ డైట్ ఫాలో అవ్వండి, మీకు ఏం ప్రాబ్లమ్స్ రావండి. మీరు డైట్ ఫాలో అవుతున్నారంటే ఆటోమేటిక్గా కొంతమందికి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, పింపుల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా హెల్దీ డైట్ ఫాలో అవ్వండి. చాలా హెల్దీ డైట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో హెల్దీ డైట్ ఫాలో అవ్వండి అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. మెయిన్గా సిట్రిక్ యాసిడ్ లైక్ లెమన్, ఆరెంజ్ ఇవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఫ్రూట్స్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సో మీ స్కిన్ హైడ్రేట్ అవ్వదు, చాలా హెల్దీగా ఉంటుంది, చాలా గ్లోయీగా ఉంటుంది. సో ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. సో తీసుకోండి, ఇది టిప్ నెంబర్. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఏంటి అని అంటే నెక్స్ట్ టిప్ నెంబర్ 3 వచ్చేసరికి సిటిఎం ప్రాసెస్. నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు మీతో షేర్ చేసుకొని ఉన్నానండి ఇప్పటికీ. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. సిటిఎం ప్రాసెస్ చాలా మెయిన్ అండి, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి సిటిఎం ప్రాసెస్. సిటిఎం అంటే క్లెన్సర్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. సో మెయిన్గా ఈ 3 స్టెప్స్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలండి. అండ్ మెయిన్గా బ్రైడల్స్ మనకి మనం మ్యారేజ్ 2 మంత్స్ ఉంది అన్నప్పుడు మెయిన్గా ముందు స్కిన్ కేర్ అనేది మ్యాండేటరీగా ఫాలో అవ్వండి, మార్నింగ్ ఈవినింగ్ నైట్. సో మార్నింగ్ అండ్ నైట్ డైలీ 2 టైమ్స్ స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి. మీకు టైం ఉంటే 3 టైమ్స్ ఫాలో అవ్వండి ఇంకా మంచిది. సో మార్నింగ్ క్లెన్సింగ్, టోనర్, మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ స్కిన్ టైప్ని బట్టి. మీకు డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్కి సంబంధించిన మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తూ ఉండండి. మీది డ్రై స్కిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రై స్కిన్కి సంబంధించిన
మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, లైక్ న్యూట్రిడర్మ్, న్యూట్రిజన్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిలీ స్కిన్ అనుకోండి న్యూట్రిడర్మ్ యూజ్ చేసుకోవచ్చు, లేదు కాంబినేషన్ అనుకోండి న్యూట్రిడర్మ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నివ్యా ఇలాంటి డిఫరెంట్ 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 గుడ్ వైబ్స్లో చాలా లోషన్స్ అనేవి ఉన్నాయి కదా. సో మాయిశ్చరైజర్స్ అనేది తప్పకుండా మీ స్కిన్ టైప్కి బేస్ చేసుకొని మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేసుకోండి. సో మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ స్క్రబ్ కూడా మీరు వీక్లీ ట్వైస్ కూడా స్క్రబ్ అనేది చేసుకుంటూ ఉండండి. అండ్ చాలామంది స్క్రబ్ ఎలా చేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా చేసేసుకుంటూ ఉంటారు. స్క్రబ్ సరిగ్గా చేసుకోకపోయినా మన స్కిన్ మీద ఆటోమేటిక్గా ర్యాషెస్, పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయండి. మన బాడీ మీద స్కిన్తో కంపేర్ చేస్తే మన ఫేస్ మీద స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాబట్టి స్క్రబ్ ఎప్పుడైనా చాలా స్లోగా ఆరామ్సి, ఎస్ ఈ టైం అంతా మాకే ఉంది అన్నట్లుగా ఆరామ్సి స్క్రబ్ చేసుకోండి. సో వీక్లీ ట్వైస్ స్క్రబ్ అనేది మ్యాండేటరీగా చేసుకోండి. అండ్ సిటిఎం ప్రాసెస్ అనేది ఎవ్రీ డే ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవడానికి మెయిన్గా చూసుకోండి. సో ఇది టిప్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ 4 వచ్చేసరికి ఏంటి అని అంటే, చాలామంది కేర్ ఎలా తీసుకుంటారు స్కిన్ కేర్ అంటే జస్ట్ ఫేస్ వరకే స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటారండి. అది కరెక్ట్ కాదు. మనం పిక్స్లో ప్రతిదీ చాలా నీట్గా పడాలి, కాబట్టి మనం స్కిన్ కేర్ అనేది మన నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా తీసుకోవాలి. కొన్ని డిఐవైస్ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. చాలా డిఐవైస్ మన ఛానల్లో చాలా డిఐవైస్ ఉన్నాయి, ఒకసారి అవన్నీ చెక్ చేయండి. అండ్ రీసెంట్గా నేను బ్రైడల్స్కి సంబంధించిన డిఐవై ఒకటే షేర్ చేసుకున్నాను. ఇంకా నేను మన వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటూనే ఉంటానండి. సో ఈ డిఐవైస్ అనేది యూజ్ చేస్తూ ఉండండి. సో నాట్ ఓన్లీ స్కిన్ కేర్ అనేది మన ఫేస్కే కాదు, లెగ్స్కి, హ్యాండ్స్కి కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్గా నెక్కి కూడా యూజ్ చేయండి. నెక్కి, లెగ్స్కి, వీటికి కూడా స్క్రబ్ చేస్తూ ఉండండి. మన ఇంట్లో శనగపిండి, కిచెన్లో చాలా ఉంటాయి కదా శనగపిండి, బీట్ పిండి, అలాగే ఇంట్లో వెజిటబుల్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ మెయిన్గా టొమాటో ఉంటుంది, లెమన్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు డైలీ అప్లై చేస్తూ ఉండండి. లెగ్స్కి, హ్యాండ్స్కి కూడా మెయిన్గా స్కిన్ కేర్ అనేది తీసుకోండి. అవి అప్పుడు అవి కూడా చాలా గ్లోయిగా వస్తాయి. మనం పిక్స్లో దిగేటప్పుడు చాలా హెల్తీగా, చాలా గ్లోగా పిక్స్ నీట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ మినిమం టిప్స్ అనేది తీసుకోండి. ఇది మేజర్ ఇంపార్టెంట్ టిప్ అండి. ఏంటి అని అంటే, అమ్మాయిలకి పెళ్ళి అని అంటే ఆటోమేటిక్గా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్లో చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. మ్యారేజ్ కదా అంటే వాళ్ళు అప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు కదా, పేరెంట్స్ దగ్గర ఉంటారు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటావు, ఏముండవు, చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది, అంటే పేరెంట్స్ కింద కాబట్టి మనకేం తెలియదు కాబట్టి, సో ఏ టెన్షన్స్ ఉండవన్నమాట. బట్ మ్యారేజ్ అనేసరికి చాలా క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటే, ఆ టైంలోనే మనం ఒక్కసారి మనం టెన్షన్ పడుతున్నాము అని అంటే మన ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉంటే, సో అప్పటి వరకు వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా, చాలా గ్లోయీగా, ఎటువంటి క్రీమ్స్ కూడా యూజ్ చేయాల్సిన అంత అవసరం లేకుండా అంత బాగుంటుందో. వన్స్ మ్యారేజ్ అనేసరికి పింపుల్స్ చాలా స్పీడ్గా వచ్చేస్తాయండి. సో టెన్షన్ పడకండి, ఏం కాదు, చాలా కూల్గా ఉంటుంది లైఫ్ కూడా, చాలా బాగుంటుంది. మన పేరెంట్స్ ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు కాబట్టి ఏదైనా మరోసారి ఆలోచించి చేస్తారండి. సో ఆరామ్సే మీరు హ్యాపీగా మీ స్కిన్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, టెన్షన్ పడకండి. ఆ టైంలో పింపుల్స్ వస్తే మన ఫేస్ మీద ఆటోమేటిక్ పింపుల్ వచ్చింది అని అంటే మాకు పడిపోతుంది బ్లాక్ మార్క్. మళ్ళీ ఆ బ్లాక్ మార్క్ కవర్ చేసుకోవడానికి మనం ఇంకొక క్రీమ్ అప్లై చేయాల్సి వస్తుంది. ఆ క్రీమ్ మీద మనం మేకప్ వేసుకుంటాం కదా. సో ఇలా చాలా వరకు మన స్కిన్ డ్యామేజ్ అయ్యే టైం అనమాట సో మ్యారేజ్ అనేది. సో ఆ టైంలో అలా డ్యామేజ్ అవ్వకుండా మీరు ముందు నుంచే స్కిన్ కేర్ చక్కగా ఫాలో అయ్యారనుకోండి, హ్యాపీగా మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా, చాలా గ్లోయీగా ఉంటుంది. ఆ టైంలో టెన్షన్ పడకుండా ఉంటే పింపుల్స్ కూడా రావు, చక్కగా ఇమేజెస్, పిక్స్ కానీ వీడియోస్లో హ్యాపీగా పడచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే, సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్రెండ్స్కి ఎక్కువగా వెళ్ళి మనం ఎండలో, ఈ సమ్మర్ అంటేనే మన ఆటోమేటిక్గా మన స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. జస్ట్ పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తేనే మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది కదా. సో జస్ట్ కొంచెం అవాయిడ్ చేయండి. మ్యారేజెస్ అంటేనే ఎక్కువ తిరుగుళ్ళు ఉంటాయి. ఎస్ ఐ అగ్రీ. ఎంత తిరిగినా మీ స్కిన్ కేర్ తీసుకుంటూ ఉండండి. మీరు ఒకవేళ ఇప్పుడు ఈరోజు బయటకు వెళ్ళారు అని అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి ఏదో ఒక డిఐవైస్ అని కిట్స్, చాలా కిట్స్ ఉన్నాయండి, విఎల్సిసి కిట్స్ అని చెప్పి గుడ్ వైబ్స్లో చాలా ఫేషియల్ కిట్స్ ఉన్నాయి. నేను నాకు కొన్ని నాకు తెలిసినంత వరకు నేను మ్యాక్స్ మీతో కొన్ని షేర్ చేసుకుంటాను, వాటి రివ్యూస్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఆల్రెడీ విఎల్సిసి కిట్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను, మీ అందరికీ అది నచ్చింది కదా. సో ఒకసారి అది కూడా చెక్ చేయండి బ్రైడల్స్.
సో ఇంకా ఇంకొన్ని నెక్స్ట్ వీక్లో పక్కా కొన్ని ఇంకొన్ని షేర్ చేసుకుంటానండి. సో పాపుల్లో ఆర్డర్ ఇచ్చాను, వచ్చాయి కూడా. సో నెక్స్ట్ వీక్లో నేను షేర్ చేసుకుంటాను. సో ఈ కొన్ని కొన్ని ఫేషియల్ కిట్స్, కొన్ని డిఐవైస్, ఫ్రూట్స్, మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంది, ఏ వెజిటేబుల్ ఉన్న ప్రతిదీ అప్లై చేయండి. సో ఇలా మనం స్కిన్ కేర్ ఎంత తీసుకుంటేనే అంత మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది, చాలా గ్లోయిగా ఉంటుంది అన్నమాట. సో మన మ్యారేజ్ టైంకి చాలా గ్లోయిగా ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ మినిమం టిప్స్ అనేది ఫాలో అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రీ బ్రైడల్ స్కిన్ కేర్ టిప్స్ అనేది చాలా మ్యాండేటరీ. అండ్ ఇంకా బ్రైడల్స్కి సంబంధించినవి ఇంకేమైనా ఉన్నాయనంటే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసరి. మీ మ్యారేజ్ 2 మంత్స్కి బిఫోర్ ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. సో హోప్ మీ అందరికీ ఇవి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.